ఒక్కసారి ఫోన్ చేస్తే చాలు వీడి పని ఖాళీ అప్పుడు కదా అరే మనందరినీ సెంటర్ జైల్లో తోయడానికే ఈయన ప్లాన్ ఇక్కడ చూసి కట్ చేయి పొరపాటున చెవు కట్ చేసేలా ఉన్నావు చీకటిగా ఉందిరా ఏం కనపడటం లేదురా అయ్యో కళ్ళజోడు తీస్తే నాకు అసలు వినపడదరా ప్రపంచంలో ఏ నటుడికి ఇలాంటి అభిమానం ఉండరా ఎన్నో ఏళ్ళగా వివేక్ కామెడీ చూస్తే ఆనందపడుతున్నాడు యారా వెంకే నీ కొట్టుకు ఎవరు వచ్చినా వివేక్ కామెడీయే చూడాలా వేరే ప్రోగ్రామ్ ఏదైనా పెట్టచ్చుగా ఛానల్ మార్స్తే చెవు కట్ అవుతుంది పర్వాలేదా వద్దు బాబు కృష్ణ ఒరే కృష్ణ ఇలా చేస్తావు కదా కోహ్లీరా ఇదిగో కట్ చేసా అదేన టెలిఫోన్ కు లింక్ ఐ యామ్ సారీ రా ఒక చిన్న టెక్నికల్ డిఫెక్ట్ తొందరలో నా మొలతాడి కట్ చేసుకున్నారా తప్పించుకున్నా బో ఏమంటున్నారా వాన్లో తడిచిన కోళ్ళలా ఉన్నావు నీకు విరాట్ కోహ్లీ కావాలని అడుగుతున్నాడు పోయినసారి రవీంద్ర జడేజాలా క్రాఫ్ట్ చేయమన్నావు గర్ల్ ఫ్రెండ్ మార్చేసావా అవునరా తన కోసం నేను హెయిర్ స్టైల్ మార్చుకున్నాను కానీ తనేమో నన్నే మార్చేసింది అందుకని అలాగే బాధపడుతూ ఉండిపోవాలా ఇప్పుడు కొత్త ఫిగర్ తను విరాట్ కోహ్లీ ఫ్యాను కట్ చేసిన హెయిర్ కంటే వేగంగా పెరిగేదరా ప్రేమ అవునరా ఆ రోజుల్లో మీ నాన్న గవాస్కర్ నుంచి కపిల్ దేవ్ వరకు అన్ని హెయిర్ స్టైల్స్ ని ట్రై చేసి ఆఖరికి మీ అమ్మనే పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు హెయిరే లేకుండా తిరుగుతున్నాడు నీకు అగతే పడుతుంది నాలుగు మంచి మాటలు చెప్పొచ్చుగా కృష్ణ నేను బ్యాంకు వెళ్ళి వస్తాను మధ్యాహ్నం పైన పర్చేజ్ కి వెళ్ళచ్చు సరేనా నాకు ఐజీ బాగా తెలుసు నమస్తే బట్ వర్క్ నేను అస్సలు తెలియదు అది వీడికి తల మీద చేయి పెడితే నచ్చదండి మరి ఎలాగండి క్రాఫ్ట్ చేయడం నన్నేం చేయమంటారండి వీడు వీళ్ళమ్మలాగే టచ్ చేస్తే నచ్చదు ఏమన్నా టెస్ట్ ట్యూబ్ బేబీనా ఏంటి సార్ ఇది హలో అంకుల్ రామ్మా అది పక్క విధిలో ఒక ఫంక్షన్ ఇంట్లోనే మేకప్ వేసుకున్నాను ఇది ఫైనల్ టచ్ అప్ రే కమల్ బింది వాటి కోసం వెళ్ళినామో లోపలికి వెళ్ళి చూద్దాం రా ప్రిపరా నీ మొలగన మిస్ అయింది అంకుల్ ఇక్కడికి అమ్మాయిలు రాకూడదని చెప్తున్నాడు నిజమా చాచా నువ్వు రావచ్చమ్మా పట్టుకోండి సార్ చూసావా ఊరికే నసపెట్టుకురా నేను ఏమైనా జెంట్స్ టాయిలెట్ లో దూరాను ఎడోకో పట్టుకోండి సార్ గట్టిగా పట్టుకోండి ఇంకొంచెం బుట్టి అయిపోయేది రే ఇప్పుడు నువ్వు అరవకుండా ఉంటావా లేదా చంప పగులుద్ది కానీరా ఇడియట్ దెబ్బ పడగానే సైలెంట్ అయిపోయాడు ఆ విషయంలో వీడు నా పోలికి సార్ మంచి ఫ్యామిలీ సార్ ఏరా కృష్ణ ఊళ్ళో వాళ్ళందరికీ బాగా క్రాఫ్ట్ చేస్తున్నావు నువ్వు కొంచెం స్టైల్ గా క్రాఫ్ట్ చేసుకోవచ్చు కదా చూడు వీడి కూడా స్టైల్ గా క్రాఫ్ట్ చేయించుకున్నాడు అదే కరెక్టే సరే కృష్ణ ఒక సెల్ఫీ వరా పెద్ద పోజు వెంకీ నూరారా యా షూర్ అది నా ఫ్రెండ్ బ్యాంకాక్ వెళ్ళి ఒక చింపాజీతో ఫోటో తీసుకుని ఫేస్బుక్ లో పెట్టింది ఇప్పుడు నేను పెడతాను చూడరా సరే కృష్ణ నేను అందంగా ఉన్నానా
తమ్ముడు కారు స్టార్ట్ అవడం లేదు, దగ్గరలో ఏదైనా మెకానిక్ షాప్ ఉందా? ఎందుకు? ఓ, నా పెదవుల కదలిక చూస్తూనే నీకు అర్థమవుతుందా? సరే, వేరే దారి లేదు. ఏంటి హాస్టల్ కురాడు ఇంటి భోజనం చూస్తున్నట్టుగా చూస్తున్నాడు, తినేస్తాడా? అవును అవును తమ్ముడు, కరెక్ట్ కరెక్ట్, అర్థమైంది తమ్ముడు, అర్థమైంది అర్థమైంది. నేను వివేక్ ని, నువ్వు నా ఫ్యాన్ వి, నా కామెడీ అంటే నీకు ఇష్టం చెబుతున్నావు అంతే కదా, చాలా థ్యాంక్స్. చెయ్యవు. అలాగే మెకానిక్ షాప్ ఎక్కడుందో చెబితే నేను ఎస్కేప్ అయిపోతాను. ఏంటి మెకానిక్ షాప్ ఈ ఊటీలోనే లేదా? ఓ, మెకానిక్ చాలా దూరంలో ఉన్నాడా? అరే రే, ఇప్పుడు ఏం చేయాలి? కారు కారుని ఎక్కడ ఉంచమంటావా? నువ్వొక్కడివి, రాత్రి ఏదైనా అడవి దున్న లోపలికి దూరి పడుకుంటే. కారు, నువ్వు, ఇల్లు, అవును, ఏంటి నా ఇంటికి బాంబు పెట్టావా? ఏంటి తమ్ముడు ఇంత స్పీడ్గా మాట్లాడితే నాకు ఎలా అర్థమవుతుంది చెప్పు. నువ్వు నా యొక్క కారుని రేపు? ఓ, అలా అంటే ఉదయమేనా? సరే 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 సరే, ఇంటికి తీసుకొస్తావా? ఏంటి మెకానిక్తో లేచిపోతావా? లేడీ మెకానికా? ఓ, మెకానిక్ నీ ఫ్రెండా? సరే, అది ఓకే. అయినా కార్ని ఎలా? ఓ, విజిటింగ్ కార్డు కూడా ఉందా? రాయల్ సెలూన్. ఇక్కడే నువ్వు క్రాఫ్ట్ చేయించుకుంటావా? మిగతా వాళ్ళకు చేస్తావా? నీ పేరేంటి తమ్ముడు? ఏంటి పేరు అడిగితే స్వెటర్ అల్లుతున్నావు? పిల్లన గురువి అనే పేరా? కొత్తగా ఉంది తమ్ముడు. కృష్ణుడు. కృష్ణ, నిన్ను నమ్మే కారుని కారుని ఎక్కడికి తీసుకొచ్చి ఇవ్వాలి అని అడుగుతున్నావా? ఇదిగో నీ నెంబర్ నాకు ఇచ్చావు కదా, నా అడ్రస్ని టెక్స్ట్ చేస్తాను, నువ్వు అక్కడికి తీసుకొస్తావా? ఇదిగో ఈ డబ్బు ఉంచుకో. అదిగా తమ్ముడు, మెకానిక్ని ఫ్రెండ్ అన్నావుగా, ఫ్రీ సర్వీస్ చేసేవాడు ఫ్రెండ్ అయి ఉండడు. ఇదిగో తీసుకో, ఉంచుకో. అంతా ఓకే, కానీ ఇప్పుడు నేను నా ఇంటికి ఎలా వెళ్ళడం చెప్పు. ఏంటి కృష్ణ, రిపేర్ చేసేసావా? ఏం రిపేరు? చిన్న రిపేరేనా? ఏంటి, ఒక నట్టుడు పోయిందా? డీజిలే లేదా? అది ఇవన్నీ డ్రైవర్ చూసుకుంటాడు కదా అని నేను గమనించకుండా వదిలేశాను. సారీ కృష్ణ, చిన్న విషయానికి నిన్ను ఇబ్బంది పెట్టాను. పక్కనే నా నీళ్ళు, అమ్మ నాన్నతో కలిసి ఉంటున్నావా? నాన్నకి తలనొప్పి, అమ్మకి పంటి నొప్ప, అమ్మా నాన్న లేరా? ఓ సారీ. ఏంటి ఆశ్రమంలో పెరిగావా? ఓ, నా కామెడీ అంటే నీకు చాలా ఇష్టం అన్నావు కదా, అది ఎలా నీకు అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది? ఎలాగో ఉన్నోడిని ఎలా అయ్యాను. సూపర్ సూపర్ సూపర్. ఏం తీసుకున్నా? ఓ, డబ్ స్మాషా? డోంట్ వరీ, సహాయం అంటూ నా దగ్గరికి వచ్చిన వాళ్ళని ఒట్టి చేతులతో పంపించే అలవాటు నాకు లేదు. సిగ్గుపడను, వేదనపడను, దుఃఖపడను, అధైర్యపడనురా. వచ్చావా, కొట్టావా, వెళ్ళావా అని ఉండాలి. సూపర్ సూపర్ అన్నట్టు కృష్ణ, నాకు ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉన్నారు, కానీ నీలాంటి ఫ్యాన్ని నేనెక్కడా చూడలేదు. సినిమాల్లో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా నేను ఎన్నోసార్లు గళమిప్పాను, నిజ జీవితంలో చెట్లు నాటడం కోసం గళమిప్పుతున్నాను, కానీ ఇప్పుడు ఇందులో నీకు గళమిచ్చాను చూసావా, ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. ఓ, నాకేదైనా అవసరం అయితే నీకు మెసేజ్ ఇమ్మంటున్నావా? తప్పకుండా ఇస్తాను ఇస్తాను. తర్వాత నేను ఇక్కడ స్టే చేసిన విషయం నువ్వు ఎవరితోనూ చెప్పొద్దు.
ఒట్టే నా మీద ఒట్టి. చూడు తమ్ముడు, నీతో ఉంటే నన్ను ఇలా కొట్టి పొట్టి కమ్మలు అప్పులా చేసేలా ఉన్నావే. ఏంటిది మళ్ళీ? ఓ సెల్ఫీ కావాలా? నీకు లేని సెల్ఫీనా కృష్ణ? రారా. ఏంటి నేను కనపడడం లేదు? ఓ థ్యాంక్స్, బాయ్. సంధ్య, ఏదో యాక్సిడెంట్ అనుకుంటాను, వెళ్ళి చూడు. అయ్యో, బండి పాడైందే, సారీ అమ్మా. ఏంటి సారీనా? ఇప్పుడు మాస్క్ తీసి మొహం చూపిస్తారా లేదా? ముక్కుకు ఆపరేషన్ చేయించుకున్నాను, ఈ కాపు తీస్తే కాకులు వచ్చి పొడుస్తాయి. అవును పెద్ద శ్రీదేవి, ముక్కు ఆపరేషన్ చేయించుకున్నాను. నేను రంభలాగా తడ కూడా చేయించుకుంటాను, అది అడగడానికి నువ్వెవరు? మాస్క్ తీసి నా మొహంలోకి చూస్తే సారీ చెప్తారా లేదా? ఏమిటి వేలు చూపించి మాట్లాడుతున్నావు? ఫుల్ గా మాస్క్ వేసుకుని మాట్లాడతారా? నేను నేరస్తున్నా? నుంచి నువ్వు అతను బాగున్నావు అని అడుగుతున్నావు? ఫ్రెండా, అని కారు కూడా ఉంది. అయితే డ్రైవర్ పరేవాళ్ళ బండి బాధ్యత లేకుండా నడుపుతారా? నేను బాధ్యత లేకుండా నడిపేరా? ముందు పెడుతున్న నువ్వు ఎందుకు సడన్ బ్రేక్ వేసావు? ఏమైనా కావాలని బ్రేక్ వేసానా? ఇదిగో ఈ విధవ అడ్డొచ్చాడు. ఏ విధవ? ఓ, వీడేంటి ఎక్కడ ఉన్నాడు? ఏంట్రా మాట్లాడుతున్నాను గా. అయితే నేను అందంగా ఉన్నానని చెప్పు, వదిలేస్తాను. సరే, కృష్ణ కోసం అని నేను ఇంతటితో వదిలేస్తున్నాను. బట్ నా నంబర్ ప్లేట్ లైట్ గా మెలి తిరిగింది. ఓకే ఓకే ఓకే. రే, ఏంట్రా పని మనిషి తమాషా చూస్తున్నావు? ముందు బండి లేపరా. బాయ్ కృష్ణ. కొంచెం ఉంటే నా మొహం పచ్చడి చేసి ఉండేది. సార్, ఇంత పెద్ద సంఘటన జరగడానికి నేనే కారణం. పర్లేదులే, అందుకు ప్రాయశ్చిత్తంగా ఏదన్నా. దట్స్ ఓకే, దట్స్ ఓకే. మీ కారులో నన్ను రేస్ కోర్స్ వరకు డ్రాప్ చేస్తారా సార్? చెప్పు తీసుకొడతాను. ఏం వాగుతున్నాడు చూడు, నాలుగు పీక్ అవుతున్నాయి. సార్ సార్, ఓకే ఓకే, నేనే వెళ్తాను. హ్యావ్ ఎ నైస్ డే. ఈ ప్రొడక్షన్ మేనేజర్ ఎక్కడేం చేస్తున్నాడు? డ్రైవరా ఉన్నాడు, వాడి మామగారిని ఆంబోతు పొడవడం వల్ల ఆంబోతుకి సీరియస్గా ఉందని ఊరికి వెళ్ళాడు. నువ్వు నా దగ్గర డ్రైవర్గా పనిచేస్తావా? మరి ఈ పని ఏం చేస్తావు? నువ్వు తీసుకొస్తావా? సరే, నేను చూసుకుంటానులే. ఓరి వెధవల్లారా, వాటర్ బాటిలు, ప్లాస్టిక్ బాటిలు, సిగరెట్ డబ్బా, ప్లాస్టిక్ కవరు. ఓ విహార యాత్రికుల్లారా, ఊటీ కొండలకే రాణిరా, ఇవి ఎక్కడంటే అక్కడ పడేసి ఈ ఊటీ రాణిని బొమ్మను చేయకండిరా. ఇవి తినే పశువులు చస్తున్నాయి, పాలిచ్చే పశువుని పరలోకానికి పంపకండిరా. ఎందుకెళ్ళవరా? పనిలేని బార్బర్ పిల్లి తల గొరిగినట్టు నువ్వు నా దగ్గర యదవసీన్ లైక్. ఇంకా ఈ డైలాగులు మాట్లాడుకుంటున్నారా? ఆహా, ఏయ్, వాట్ ఏ సర్ప్రైజ్. ఈ పిల్ల, ఏయ్ వదలరా బా, నీళ్ళే అడిగాను. అవును, కార్పొరేషన్ వాటర్ వేడి చేయకుండా తాగేవాడు నువ్వు. ఏంటి సడన్ గా మినరల్ వాటరు? ఫ్రెండా? ఎవరు? అజిమ్ గారియా? అదేరా మాస్క్ పార్టీ. ఓ హాయ్, నమస్కారం. ఏరా, నువ్వే నా మొహం పూర్తిగా చూసావా? ఈ లోకమే చూసిందా? సరే, డైలీ మార్నింగ్ నీకు మెసేజ్ చేస్తున్నాను, రిప్లై ఇస్తున్నావా? ఈయన పెద్ద కలెక్టర్, చాలా పనులు ఉన్నాయట. సరే బాయ్ బాయ్. మేడం వెళ్ళిరండి. అబ్బా, నువ్వు 10 రోజులు లీవ్ అడగగానే పెరగడం మొదలైన అనుమానపు గడ్డం మహావేగంగా పోసాని గడ్డంలో పెరగడం మొదలైంది. నేనేదో ఫిగర్ అనుకున్నాను, కానీ ఇలా ఫేమస్ ఫిగర్ అని అనుకోలేదు సార్. మీరెలా సార్ వీడితో? అరే, 2 రోజుల్లో ఇంత కజ్జరిగిందా? చూడు వెంకీ,
ఒకటి గుర్తుంచుకో, నేను ఇక్కడ ఉన్న విషయం ఎవరికైనా చెప్పావు? ఇంతవరకు నన్ను కమెడియన్ గానే చూసావు. అవును. నాలో ఒక కపాలి కాలు మీద కాలు వేసుకుని బుక్ చదువుతూ ఉంటాడు, వాణ్ణి మాత్రం లేపకు. సార్, వడ్డీ చెల్లించిన నగలు వెంకీకి చెప్పిన రహస్యాలు బయటికి రావు సార్. ఏంటి వాడంతేలే సార్. అవును, ఆ కుంగ్ఫు పాండా ఎవర్రా? సరైన పేరు అంటున్నాడు సార్. తన పేరు సంధ్యా సార్. కలెక్టర్ ఆఫీస్ పక్కన పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్ ఉంది కదా, అది వాళ్ళ నాన్నదే సార్. చిన్నప్పటి నుంచి తన మాకు బాగా తెలుసు. చాలా పొగరబోతుంటున్నాడు, ఎప్పుడు చూసినా వీళ్ళ ఆట పట్టిస్తూ ఉంటుంది సార్. ఫ్రెండ్స్ గురించి చాలా వెటకారంగా మాట్లాడుతుందట. వీడి ఫ్రెండ్స్ గురించి తను ఇంకెలా మాట్లాడతారా? వెటకారంగానే మాట్లాడి తీరాలి. ఓ, మన ఇద్దరం ఫ్రెండ్స్ అన్న సంగతి అమ్మాయికి ఇంకా తెలీదా? తెలియకుండానే ఉండని అంతే. ఏదో సరదాగా మాట్లాడింది, దాన్ని ఎందుకు సీరియస్ గా తీసుకోవడం? రండి వెళ్దాం. ఇదేంట్రా, క్లైమాక్స్ లో ఫైట్ చేసే లొకేషన్ కి తీసుకొచ్చారు? ఆకలిస్తుంది అంటే బాంబులేసే చోటుకి తీసుకొచ్చారేంట్రా? అక్కడ సార్, ఇది ఊరికి చాలా దూరం సార్, భయపడకుండా ఆ క్యాప్ తీసేసి హాయిగా తినండి. అలా అంటావా? కృష్ణ, నేను ఊటీకి ఎన్నోసార్లు వచ్చాను, ఎక్కడెక్కడో తిని ఉన్నాను. టిఫిన్ పేరుతో నానాగడ్డి పెడుతున్నారు, నిజమైన టిఫిన్ అంటే ఇదేరా, సూపర్ రా. ఎరా సార్, నీకు వెంకీ అని ఎందుకు పేరు పెట్టారు? అయితే నీ తమ్ముడు పేరు చెంకీనా? సార్, నా పేరు రాజు సార్. వెంకీ అనేది వీళ్ళు పెట్టిన పేరు. ఏంటంటే సార్, ఒకసారి మంకీ చేతిలో ఉన్నది లాక్కొని తిన్నాను, అప్పటి నుంచి ఇలా. చిన్న వయసులోనా? లే సార్, లాస్ట్ ఇయర్ నుండే. ఏంటి సార్? ఏం లేదు, దవడ పంటలో ఆవగింజ ఇరుక్కుంది, ఇప్పుడు పోయింది. రే, ఆ డ్రైవరా? ఎవరినైనా గుద్దేసి ఇక్కడికి వచ్చి దాక్కున్నారా? ఏంట్రా ఇది? వివేక్ లాగే ఉన్నారు. అమ్మా, నేను వివేక్ నేనమ్మా. ఏంటి ఎగతాళ? మీరు వివేక్ అయితే నేను కోవేశర్లానా? అది నాకు తెలియదమ్మా, కానీ నేను వివేక్ నేనమ్మా. హలో, ఊటీలో ఫ్లవర్ షో జరిగేటప్పుడు మహేష్ లాగా ప్రభాస్ లాగా వేషాలు వేసుకుని వస్తారే, ఆగోస్ట్ వేగం. ఏంట్రా, ఎంత డబ్బిచ్చావు కామెడీ పీస్ కి? ఎలా ఉండేవాడిని ఇలా అయ్యాను, నాకు ఇది అవసరం అట్రా. సార్, నిజంగా మీరు వివేకా? అవునమ్మా. కావాలంటే విశాల్కి ఫోన్ చేసావనా? లేదంటే నా ఆధార్ కార్డు చూస్తావా? వద్దు, అందులో నా ఫేస్ నాకే డౌట్ గా ఉంటుంది చూడటానికి. సార్, ఆ రోజు నేను మీతో గొడవ పెట్టుకున్నాను. అవునమ్మా. సారీ సార్. అయినా మీరెలా సార్ కృష్ణతో? చాలా రోజుల నుంచి నాతో చెప్పలేదు. అంతని టైం రా సార్. మొదటిసారి మా షాప్ కు వచ్చారు, ఏమైనా తీసుకుంటారా సార్? ఏమైనా కొనడానికి వచ్చారా? అదేం లేదమ్మా, బాగా బోర్ కొడుతోందని వీడితో పాటు బయటకు వచ్చాను. నెక్స్ట్ టైం నన్ను రోడ్ లో చూస్తే తిట్టవు కదా? అయ్యో, ఖచ్చితంగా తిట్టను. సారీ సార్. ఓకే, ఒక సెల్ఫీ. ఓ, రే, నిన్ను అడిగాను నేను, పోరా. ఓకే, వెళ్దామా. వన్ సెకండ్. నీకు సినిమాల్లో ప్రభాస్ ఇష్టమా, మహేష్ ఇష్టమా? నాకు డైరెక్టర్ బాల అంటే బాగా ఇష్టం సార్. బాల అంటే ఇష్టమా? చాలా డిఫరెంట్ గా ఉంది, ఏమమ్మా? సార్, ఆయన పిక్చర్స్ క్లైమాక్స్ లో ఆ విలన్ గడి చెయ్యి విరిచి కాలు మడిచి గొంతు నులిమి అచ్చటికి వేలాడి తీస్తుంటే ఆ వైలెన్స్ సూపర్ గా. మాట్లాడడానికి ఫోన్ ఇస్తే ఆడడానికి క్యాండీ క్రష్ అడుగుతున్నావు, పర్వాలేదు, కసిక్కించేలా ఒక టీ అన్నా ఇప్పించు. ఆహా కృష్ణ, సూపర్ టీ, తాగ్గానే థైసన్లా కసిక్కుతోంది. ఒకవేళ బైసన్ పాల్తో చేసి ఉంటాడా? అయ్యో, బైసన్ వస్తున్నాడే. అయ్యో, ఏమెందా ఏమెందా సార్? నేను గుర్తున్నానా సార్? సార్, ఊటీ మీ సొంత ఊరా? సార్, ఎవరానో ఇంకా ఎంత జోలి? నేను సినిమా ప్రొడక్షన్ మేనేజర్ ని. ఇదిగోండి నా కార్డు. ఇదో ఎన్నడా హరిజయరా సాంగ్ బౌలర్ కి? లేదు సార్, నా పేరు మణి. న్యూమరాలజీ కోసం కొన్ని లెటర్స్ అందులో యాడ్ చేశాను. ఎన్నడా ఇంగ్లీష్ లెటర్స్ ఎలా ఉండలో
പിന്നെ ഊട്ടിക്ക് എന്ത് ജോലിയായിട്ട് വന്നേ? അതൊക്കെ ധാരണ സാർ. നിങ്ങളോടുവാ ചാരള പുലേന ഒക്കെ സിനിമ അത് റിലീജിക്ക് റെഡിയാവുണ്ടല്ലോ. മീക്കല സാർ തെലുസു അത് പിന്നെ നോട്ടിലോ നെറ്റിലോ കണ്ടു. അതേ സാർ റിലീജ് റെഡിഗാ ഉണ്ട്. అప్పుడు ఒక రోజు డైరెక్టర్ బాత్రూమ్ కు వెళ్ళారు. అదివరే అంద ఆలు బాత్రూమ్ కు పోలేదు సార్. బాత్రూమ్ కు వెళ్ళిన వారు బయటకు వచ్చేటప్పుడు కొత్తగా నాలుగు సీన్లతో వచ్చారు. బాత్రూమ్ లో సీన్ ఓ మోషన్ పిక్చర్ లే. ఆ సీన్స్ ని షూట్ చేసిన తర్వాతే సినిమా రిలీజ్ అవుతుందని చెప్పారు. కానీ ఆ సీన్స్ ని షూట్ చేయడానికి వివేక్ సార్ డేట్స్ రెండు రోజులు కావాలి. అయ్యోడా. కానీ ఆ మనిషి ఊళ్ళో లేరు. ఓ ఎక్కడ వెతికినా దొరకడం లేదు సార్. కానీ ఆయన ఊటీలో ఉన్నట్టు ఒక సీక్రెట్ న్యూస్ వాట్సాప్ లో దొరికింది సార్. ఇప్పుడో వాట్సాప్ లో ఎల్లారోడ రహస్యం కదించే ఉందో భగవతి సార్. ఆయన మీకు ఎక్కడైనా కనబడితే ఆ కార్డు లో ఉన్న నా నెంబర్ కి ఫోన్ చేయండి సార్. న్యాన్ విలక్కం న్యాన్ విలక్కం. ఓ సార్ కి స్పెషల్ చాయో సార్. ప్రొడక్షన్ మేనేజర్ పని ఎంత ముఖ్యమైందో తెలుసా సార్? అదో తెలిసి ఆ మనిషి కోసం ఈ ఊటి అంతా తిరుగుతున్నాను. అదేంటి సార్ అలా అంటున్నారు? ప్రొడక్షన్ మేనేజర్ లేకుండా ఒక్క సినిమా కూడా తీయలేరు. అది హాలీవుడ్ సినిమా అయినా సరే. అన్నట్టు మీరు జేమ్స్ కెమెరాన్ అవతార్ చూసారు కదా? అవును అవతార్ అన్న నా ఇది కూడా పాకనం. ఎంత పరిగారది? అయ్యో అది కాదు సార్, జేమ్స్ కెమెరాన్ సినిమా అవతార్. అవతారో వెళతారో ఉనక వెండిది వివేకల్లే నాన్ కండాల్ విలక్కు మనసులాయో. కరెక్ట్ గానే చెప్పాను, ఎందుకు కొడుతున్నావు సార్? రండి సార్. ఎప్పుడు వచ్చారు సార్? నేను మే నెలలోనే వచ్చాను. ఏంట్రా షాప్ అంతా కస్టమర్స్ తో కిటకిటలాడిపోతుంది, ఎక్కడంటే అక్కడ టవల్ పడేయకండి రా. నాన్ సెన్స్, నాకు షేవింగ్ చెయ్యాలి. చేయమంటున్నాడు సార్? నిన్ను నమ్మి మొహం ఎలా అప్పగించడం? ఏం సార్, ఎలుగు కొరికిన రొట్టెలా అయిపోతే? చేసేవాళ్లే చెయ్యాలరా, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని చేయమను. డబ్బులకేరా, ఫ్రీగా కాదు, టిప్ కూడా ఇస్తాను. రే పని చూడరా. ఏం లేదు సార్, టవల్ టవల్ విదిలించాడు. బాంబు వేసినట్టుగా వేస్తున్నాడు రా. ఏ అలాగే నుదుట 1 రూపీ కాయిన్ కూడా పెట్టు, కడుము కొట్టకు. ఎంత ఎండ, ఎంత ఎండ, ఎండ. చెన్నైలో చెప్పుకుని చెప్పుకుని అలవాటైపోయింది. సరే వేడిగా ఏమున్నాయి? ఏంటది? ఓ ఇది సలూన్ కదా, నీ దేవురు సాన్ ఫ్రాన్సిస్కో. ఒరి నీ తస్సోదియా, ఎంత ఆశ్చర్యం. సాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఎంత మంది ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు? సార్ నేను ఇప్పుడే చెప్తున్నాను, నటుడు వివేక్ ని నేను ఎక్కడా చూడలేదు. నీకెలా తెలుసది? ఇంతవరకు 8 సార్లు అడిగారు. బస్ స్టాండ్, బజ్జిల్ షాప్, పంచర్ షాప్ అని చాలా చోట్ల కలిసాం. ఎక్కడ వెతికినా ఆ పనికి మళ్ళీ వెదవ కనబడడం లేదు. వెంటనే ఈ వాట్సాప్ లో ఫైండింగ్ వివేక్ అనే గ్రూప్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరూ పని లేకుండా లేరు, అందరూ ఏదో ఒక గ్రూప్ కి అడ్మిన్ గా పనిచేస్తూనే ఉన్నారు. సార్ కూడా శాన్ ఫ్రాన్సిస్కో నేనా? నో, దాని పక్కనే వాషింగ్టన్. అదలా ఉంచండి. ఏంటి సార్ మీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి? అదే ఆ తింగరోడ్ని వెతికి వెతికి నిద్ర కరువైందయ్యా. ఒక్క నిమిషం ఉన్నాడు సార్. ఏంటయ్యా అందరూ దోసకాయ మొక్కలు పెడితే నువ్వు బేరకాయ పెట్టావు? ఇప్పుడు ఇదే సార్ సీజన్. ఇంకా నయం, ఇది గుమ్మడికాయ సీజన్ కాదు. తమ్ముడు నేను మా గ్రామంలో రాజాలా బతికిన వాడిని. నా టైం బాగాలేక చెన్నై వచ్చి పిచ్చోళ్లా తిరుగుతున్నాను. అది ఒక ఊరేనా? ఏయ్ వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్. నిన్ను ఎవడ్రా చెన్నైకి రమ్మంది? చెన్నైకి వస్తారు, సంపాదించుకుంటారు, ఆస్తులు కూడా పెట్టుకుంటారు, విలాసంగా ఉంటారు. బట్ ఆము అంటే చెన్నై ఒక ఊరేనా అని అసహ్యంగా మాట్లాడతారు రాస్కెల్స్. మీరంతా చెన్నై రావాలని పార్లమెంట్ లో రూల్ పాస్ చేశారా? లేదంటే మీరంతా రాలేదని శాసనసభను రద్దు చేస్తారా? అన్నం పెట్టే చెన్నైని అసహ్యంగా మాట్లాడుకురా, ఇడియట్స్ ఆఫ్ ద నేషన్స్ ఆఫ్ ద బ్లడీ ఫోల్. ఐ కాంట్ టాయిలెట్, సారీ, టాలరేట్ యు, ఐఎమ్ జస్ట్ లీవింగ్. ఇడియట్. మొహం చూడు మొహం. నా మొహానికి ఏమైంది సార్? సగం కాలిన దిష్టి బొమ్మలా ఉన్నావు. అరే మనుషులు నడిచే దారిలో ఇంత పెద్ద రాయి పాడేశారు, ఛా, ఎవరికి బాధ్యత లేకుండా పోయింది. అరే వీడా, సరే ఏదో ఒకటి మాట్లాడి కన్ఫ్యూజ్ చేశారు. అరే నువ్వు అబ్బాయా? సారీ అయ్యా, అడవి దున్న లేకనా పొదలో ఏం చేస్తా ఉండవో? వివేక్ సార్ చెన్నైలో డైలీ వాకింగ్ పెడతారు, అదే విధంగా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా సరే వాకింగ్ వస్తారేమోనని పొదలో దాక్కున్నాను. అరే పోరా పిచ్చి మొహమా, నీకున్న ఉత్తి మీద భక్తి అడిగి ఉందా అంట. చూడబోయా నువ్వు ఈ ఊరొచ్చి చిత్త కార్తె కుక్క లెక్కన, బురద గుంటలో దొల్లే పంది లెక్కన, 4 రోజులు పేడైన ఆవు లెక్కన, గోళ్ల మీద ఉన్న పోసలు తినే గాడిద లెక్కన, అరే కోట్ర కొట్టిన కోతి లెక్కన. చాలు
ఇప్పుడే వెరకల కాస్త తోక మొలిచినట్టుంది సార్. ఎనకే కదా మొలిచేది, వదిలి. ఏయ్ ఇది ఆయనకు అవసరమా? అతగాడి ఒత్తి సినిమాయే కదా, అది వదిలేసి చెట్లు నాడతాను మటలు బీగుతాను తిరుగుతూ ఉంటాడే, ఏం బాగుంటాడు? రే ఇతను వదిలిపెడతానే కదా, మధ్యలో ఆడు దూరారు. ఎవరు దూరారు? వెన్నెల కిషోర్ అయిపోరా అది. అవును సప్తగిరి, వాళ్ళని ఎవరన్నా చూస్తే నేను అడిగాను చెప్పు. ఓకే సార్. నేను నీకు ప్రశ్న ఇవ్వమంటావా? సార్ నా డౌట్ ఏంటంటే, ఏంటి ఈ లలితా జ్యువెలరీ ఓనర్ ఉన్నాడే అతను ఎప్పుడు హీరో అవుతాడు?